గొప్పపల్లి మహేశ్వర శర్మ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వారిని ఆశీస్ ప్రసన్నం చేయాల్సిందిగా కోరుచున్నాను. వందల కొలది ఝాన్సీ రాణులు, వేల కొలది నేతాజీలు, లక్షల కొలది శివాజీలు ఒక్కసారి కలిసి కట్టుగా కదం కదం పదం పదం కలిపితే హిందూ మహాసముద్రం ఒక్కసారి ఉప్పెరలా విజృంభిస్తే అది ఎలా ఉంటుందో దానికి నిదర్శనం కరీంనగర్ నడిబొడ్డున జరుగుతున్న హిందూ శంఖారావం హిందువుల ఆత్మ గౌరవ సభ. ఈ సభలో మరికొద్ది నిమిషాలలో ఉరుములు ఉరవబోతున్నాయి, మెరుపులు మెరవబోతున్నాయి, కుంభవృష్టి కురవబోతోంది. తన ఆధ్యాత్మిక ధార్మిక ప్రసంగంతో అలా మనల్ని ఉత్తేజితం చేయడానికి, ఒక మార్గ నిర్దేశం చేయడానికి, మన మీద ప్రేమతో ఎన్నోసార్లు మనం కోరగానే విచ్చేసినటువంటి ఈసారి కూడా తమ తమ కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసుకొని కేవలం కరీంనగర ప్రజల పైన ఉన్నటువంటి అభిమానం, దానికి ఇంకొక మూల శక్తి హిందూ ఐక్యత బండి. ఆ బండి ఎంతమందినైనా ఎక్కించుకోగలదు, ఎంతమందినైనా లాగగలదు, ఎక్కడికైనా తీసుకువెళ్ళగలదు. అలాంటి బండి సంజయ్ గారి యొక్క పిలుపుతో మనకి మార్గనిర్దేశం చేయడానికి వచ్చినటువంటి స్వామి శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారికి కరీంనగర హృదయపక్షాన ఆత్మీయ స్వాగతం. భారతీయులు భా అంటేనే కాంతి అని అర్థం. భారతీయులు పిచ్చివాళ్ళు కాదు, హిందువులు పిచ్చివాళ్ళు కాదు, చెట్టును మొక్కుతారు పుట్టును మొక్కుతారు అని చెప్పి వివిధ రకాల విమర్శలు కనబడుతూ ఉంటాయి, వినబడుతూ ఉన్నాయి. సోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జన్మ ఇచ్చిన తల్లి, జన్మనిచ్చిన దేశం, రుణం తీర్చుకోకుంటే వాడు పుట్టి వ్యర్థం. అలాగే జన్మించిన తర్వాత ఈ ప్రకృతి గనక మనకు అనుకూలంగా లేనట్టయితే, చెట్లు సరిగా వాయు ఇవ్వనట్టయితే, నదీ నదాదులు చక్కగా ప్రవహించినట్టయితే, ఈ ప్రకృతి గనక సరిగా లేనట్టయితే మన జన్మ కూడా మన జీవితం కూడా సరిగా సాగదు. ప్రకృతికి అనుకూలంగా ప్రకృతి ఇచ్చినటువంటి శక్తిని ఆధారం చేసుకొని ఒక అత్యుత్తమమైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి ఈ జీవుడికి ప్రకృతిని కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ మతాలతో సంబంధం లేదు, ప్రకృతిని ఆరాధించేటువంటి దివ్యమైన భూమి. అందుకే చెట్టులో పవిత్రతను చూస్తూ ఉన్నాం, రాయిలో పవిత్రతను చూస్తూ ఉన్నాం, మట్టిలో పవిత్రతను చూస్తున్నాం. ఇది భారత భూమి, ఇది హిందూ సంస్కృతి. భారతదేశం గురించి 800 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితం చరిత్రలో లేనటువంటి దేశాలు ఈరోజు భారతదేశం గురించి మాట్లాడుతున్నాయి. ఒకవేళ మన దేశమే గనక దండయాత్రలు చేయాలి, విజృంభించాలి అనుకున్నట్టయితే, వందే భారత్ మాతాకి, భారత్ మాతాకి హిందువులు గర్జిస్తే ఎలా ఉంటుంది? భారత్ మాతాకి, మాతరం మాతరం, మాతరం మాతరం.